హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జైదే మామ్ని. కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అయితే మన వీడియోలో వచ్చేసి ప్రెగ్నెన్సీ లేడీస్ కివీ ఫ్రూట్ తినాలా వద్దన్న ఆలోచనతో చాలామంది ఉంటారు. ఎందుకంటే కివీ ఫ్రూట్ దొరుకుతుంది, కానీ దీని రేట్ అయితే ఎక్కువ. ఒక 5-6 వచ్చేసి ఒక 400 లెక్క పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఎక్కువగా తినరు ప్రెగ్నెన్సీ లేడీస్. అయితే ఖచ్చితంగా ఇది ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకోవాలండి. కంపల్సరీ డైట్లో ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది బిడ్డకి చాలా అయితే మేలు అయితే చేస్తుంది. గర్భధారణ సమయంలో ఏంటంటే మహిళలు ఎక్కువగా ఏంటంటే గర్భిణీ స్త్రీలు పుల్లవి లేదా తీపిగా ఉన్నటువంటి తినాలనిపిస్తూ ఉంటుందండి. అంటే అలాంటి ఆహారాన్ని అయితే ఇష్టపడుతూ ఉంటారు. అయితే గర్భిణీ స్త్రీలు అంటే ఇలాంటి పండును కూడా తినొచ్చు. అంటే చాలామంది నాకు తెలిసి వచ్చేసేటంటే నేనైతే కివీ ఫ్రూట్ని 2 పిల్లలకి కూడా నేను హ్యాపీగా తీసుకున్నాను. నేను తెలిసిన దాన్ని బట్టి నేనైతే మీకు ఈ వీడియో చెప్తున్నాను. అంటే కివీ పండు అంటే కొద్దిగా పుల్లగా మరియు అంటే తీపిగా ఉన్నట్టు చాలా రుచిగా ఉంటుందండి. ఇదైతే కొలెస్ట్రాల్ అయితే ఏ మాత్రం ఉండదండి. దీంట్లో చక్కెర కూడా చాలా తక్కువ శాతం ఉంటుందండి. అంటే పుల్లగా తీయగా ఉంటుంది కాబట్టి దీనిలో వచ్చేసరికి చక్కెర శాతం చాలా చాలా తక్కువ అండి. గర్భిణీ స్త్రీలు అంటే ఇది తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. అంటే కివీ పండులో పోలేట్ అనేది అధికంగా ఉందండి. అంటే కణాలు ఏర్పాటుకి ఇది చాలా బాగా అవసరం అవుతుంది. అంటే గర్భంలో ఉన్న బిడ్డకి అంటే శిశువుకి చాలా అవసరము. గర్భిణీలు వీరు రోజువారీ డైట్లో తీసుకున్నట్లయితే ఈ పండును తీసుకున్నట్లయితే శిశువు పుట్టుకలో వచ్చేటువంటి లోపాలను అయితే ఖచ్చితంగా నివారిస్తుందండి. దీనిలో విటమిన్ సి కూడా అధికంగా ఉందండి. మెదడు పనితీరు కూడా చాలా బాగా సహాయపడుతుంది. చక్కెర తక్కువగా ఉండటం వల్ల ఏంటంటే ఈ పండు తినడం వల్ల ఏంటంటే అంటే ఎక్కువ స్వీట్స్ తినే వాళ్ళు ఏంటంటే ఎక్కువ స్వీట్స్ మీద ఇష్టం అనేది చూపరండి. ఎందుకంటే ఇది తీపితో కూడుకున్నటువంటిది, పులుపుతో కూడుకున్నటువంటి ఫ్రూట్ కాబట్టి గర్భధారణ సమయంలో ఏంటంటే మధుమేహాన్ని కూడా మనం నివారించవచ్చండి. ఇంకా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. మలబద్ధక సమస్య అంటే ప్రెగ్నెన్సీ టైంలో ప్రతి ఒక్కరికి మలబద్ధక సమస్య అనేది వస్తూ ఉంటుంది. ఈ ఫ్రూట్ని రోజువారీ డైట్లో తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మలబద్ధక సమస్య అనేది ఉండదండి. రోగనిరోధక శక్తి కూడా బలపరుస్తుంది. అంటే కివీ పళ్ళలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయండి. ఇవి తీసుకున్నట్లే బిడ్డకి చాలా మేలు అయితే చేస్తాయండి. ఈ రోజువారీ డైట్లో తీసుకున్నట్లంటే శిశువు యొక్క RNA మరియు DNA దెబ్బ తినకుండా ఇదైతే హ్యాపీగా బిడ్డనైతే కాపాడుతుందండి. హార్మోన్ అంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చిందంటే హార్మోన్స్ అని ఇన్బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుందండి. ఆ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోవడం వల్ల ఏంటంటే మనకి చాలా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. మలబద్ధక సమస్యని, తలనొప్పులని, లేకపోతే శారీరకంగా మానసికంగా మనకి హార్మోన్స్ అసమతుల్యత వల్ల ఏంటంటే ఇలాంటి సమస్యలు అనేవి వస్తుంటాయి. అలాంటప్పుడు ఏంటంటే కొన్ని ఫ్రూట్స్ ఏంటంటే తీసుకున్నామంటే వాటి నుండి మనం రిలీఫ్ అయితే పొందొచ్చండి. అంటే దాంట్లో ఈ కివీ ఫ్రూట్ అయితే చాలా మంచిదండి. అంటే నీరసగా ఉన్నా అలసటగా ఉన్నా, ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం నీరసగా ఉంటాం, అలసటగా ఉంటాం, ఆందోళన గురవుతూ ఉంటాం, అంటే భయపడుతూ ఉంటాము. ఇలాగ భావోద్వేగానికి గురవుతూ ఉంటాం. ఒక్కొక్కసారి కోపం అనేది వస్తూ ఉంటుంది. కొన్ని పళ్ళు అయితే తీసుకున్నాం అనుకోండి, ఆ హార్మోన్స్ అనేవి ఇప్పుడు భావోద్వేగం వచ్చిందంటే అదొక హార్మోన్ కారణంగా భావోద్వేగం వస్తుందండి. కోపం వచ్చిందనుకోండి, అది కూడా ఒక హార్మోన్ పరంగా కోపం అనేది వస్తుందండి. అలాంటప్పుడు ఏంటంటే ఈ హార్మోన్ని తగ్గించేందుకైతే ఖచ్చితంగా అంటే సమతుల్యంగా ఉండడానికి ఏంటంటే ఈ ఫ్రూట్ ఎంతగానో సహాయపడుతుంది. హ్యాపీగా గర్భిణీ స్త్రీలు ఎలాంటి డౌట్ అయితే లేకుండా కివీ ఫ్రూట్ని అయితే తీసుకోండి. నాకు ప్రెగ్నెన్సీలో నేను రోజువారీ 2-3 అయితే తీసుకున్నదండి. నాకు చాలా ఇష్టమైన ఫ్రూట్ అండి. అయితే మనం ప్రెగ్నెన్సీ కేర్లో వచ్చేసి నేను చాలా వీడియోస్ అయితే పెట్టానండి. అంటే ఏ ఫ్రూట్స్ తినొచ్చు, ఏ ఫ్రూట్స్ తినకూడదు, ప్రతిదీ కూడా నేను వీడియో అయితే షేర్ చేశాను. ఒక్కసారి చూడండి, చూసి లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో నాకు తెలియజేసినట్టయితే నేను వీడియో అయితే తప్పకుండా పెట్టగలను. అయితే ఈ గర్భిణీ స్త్రీలు రోజుకి ఎన్ని తింటే మంచిది చెప్తాను చూడండి. అయితే రోజుకి ఒక 2-3 తీసుకుంటే చాలా మంచిది. అయితే మెయిన్ వచ్చేటంటే దీన్ని ఒక సలాడ్ రూపంలో, జ్యూసుల రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారండి. ఈ రోజులో ఖచ్చితంగా 2-3 తీసుకుంటే చాలా మంచిదండి. అయితే కొత్తగా తినేవాళ్ళు ఏంటంటే తినేటప్పుడు వాళ్ళకి మంటలాగా కానీ వామిటింగ్స్ కానీ అంటే జీర్ణ సంబంధ సమస్యలు ఏమైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా ఆపివేయండి. చాలా మంచిది. మన ప్రెగ్నెన్సీ కేర్లో వచ్చి చాలా వీడియోస్ అయితే నేను పెట్టాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్లో మోర్ వీడియోస్ అప్డేట్ చేశాను, ఒక్కసారి చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా నేనైతే వీడియో చేస్తాను. విన్నారు కదా కివీ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు. హ్యాపీగా గర్భిణీ స్త్రీలు గర్భంతో ఉండేటప్పుడు ఖచ్చితంగా కివీ ఫ్రూట్ని అయితే హ్యాపీగా తినవచ్చు. ఇందులో ఎలాంటి